Hello everyone, welcome back to my channel. So ee video entante chaala mandi weight loss avvataniki kevalam ilanti nutritions maatrame teeskovala natural diets anevi support cheyava anna doubt prati okkallalonu untundi. So chaala varuku manam natural diets chestune untam, kontha mandi body entante anduku support chestundi, kontha mandi kaithe body anedi support cheyadu. So entante okkati konni saarlu entante vaallu chese mistakes kuda untayi diet lo, ante కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా డైట్ అనేది ఫాలో అవ్వరు. కొంతమంది ఏంటంటే ఫాలో అవుతారు. సో మనం ఒకటి చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ డైట్స్ లోను కూడా కొన్ని చేంజెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వటం అనేది కొంతమందిలో జరుగుతుంది, కొంతమందిలో వెయిట్ లాస్ అనేది అవ్వరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా న్యాచురల్ డైట్ అనేది తీసుకుని వెయిట్ లాస్ అయితే హ్యాపీ, ఒకవేళ అవ్వకపోతే మాత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 100% ది బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో ఏంటంటే న్యాచురల్ డైట్. సో వెయిట్ లాస్ అవ్వటానికి న్యాచురల్ డైట్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనం మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏం తీసుకుంటే వెయిట్ లాస్ అనేది అవుతారు అనేది నేను క్లియర్గా డైట్ ప్లాన్ అనేది నేను చెప్తాను. సో ఫాలో అవ్వండి. ఒక 1 మంత్ మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో దాన్ని బట్టి ఒక 2-3 కేజీస్ అయినా మీరు లాస్ అయితే దాన్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ ఏ రిజల్ట్ లేకపోతే అప్పుడు మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో డైట్ ప్లాన్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డే అనేది కంపల్సరీ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలండి. అంటే ఒక 5-5:30కి తొందరగా లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన వేకప్ అనేది ఎంత తొందరగా ఎర్లీగా ఉంటుందో లైఫ్ కూడా అంత బాగుంటుంది. సో ఆ డే మొత్తం కూడా మీకు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది మీకు హైలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. సో 5-5:30 అలా లేచిన తర్వాత మంచి ఎనర్జీ డ్రింక్ అనేది నేను చెప్తానండి. సో కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చియా సీడ్స్ ఉంటాయి కదండి, సో ఆల్రెడీ నేను స్క్రీన్ మీద మీకు ఫోటో షేర్ చేస్తున్నాను. సో ఈ చియా సీడ్స్ అనేవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి. సో పెద్ద పెద్ద పచారీ షాప్స్లో కానీ డ్రై ఫ్రూట్స్ ఉండే షాప్స్లో కూడా మీకు దొరుకుతాయి. అండ్ ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో చాలామందికి డౌట్ ఉంటుంది చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఒకటేనా అని చెప్పేసి, ఇట్స్ ఏ రాంగ్ అండి. టోటల్లీ బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో చియా సీడ్స్ అనేవి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ చియా సీడ్స్ ఏంటంటే నైట్ టైమ్, అంటే బిఫోర్ నైట్ ఏదైతే ఉంటుందో ఆ బిఫోర్ నైట్ కంపల్సరీ ఒక 1 స్పూన్ అనేది మీరు ఒక వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోండి. సో అవి మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. 1 స్పూన్ తీసుకోండి కంపల్సరీ. సో 1 స్పూన్ నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచిన తర్వాత ఎంటీ స్టమక్తోనే ఆ వాటర్లోనే, సో కొంచెం వరకే పోస్తారు కదండి, ఆ వాటర్లో ఒక 1/2 లెమన్ కానీ స్మాల్ చిన్న లెమన్ అయితే ఒకటి సరిపోతుంది, పెద్దదైతే 1/2 లెమన్ అయితే సరిపోతుంది. సో అది మీరు స్క్వీజ్ చేసుకున్న తర్వాత హనీ వేసుకోండి. సో హనీ కూడా 1 స్పూన్ సరిపోతుంది. హనీ వేసుకొని హాట్ వాటర్తో తీసుకోండి కంపల్సరీ. ఓకేనా, సో ఇలా చేసి ఆ డ్రింక్ అనేది మీరు ఒక 250 ml వాటర్ వచ్చేలాగా మీరు కంప్లీట్ చేయండి. ఓకే, అది తాగిన తర్వాత ఒక 1/2 అవర్ అంటే 40 మినిట్స్ వరకు మీరు ఎక్సర్సైజ్ ఏదైనా చేయొచ్చు. వాకింగ్ కానీ, షటిల్ కానీ, అండ్ వార్మప్స్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదైనా సరే ఒక ఎక్సర్సైజ్ అనేది ఉండాలండి. చాలామందికి అలవాటు ఉండదు ఫిజికల్ యాక్టివిటీ చేయాలని, బట్ 80% న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్, ఎక్స్ట్రా 20% మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది అంత ఇంపార్టెంట్. ఏ డైట్ చేసినా 20% మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో ఒక 1/2 అవర్ ఆర్ 40 మినిట్స్ మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో 5:30 to 6 బిలో మీరు ఆ ఎనర్జీ డ్రింక్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ 6:15 to 7 బిలోకి మీకు ఎక్సర్సైజెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ 8:00 to 8:30 మీ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత వాటర్ అనేది ఒక 1/2 లీటర్ అనేది కంప్లీట్ చేయండి. ఓకే, మీరున్న వెయిట్కి ఎవ్రీ 20 కేజెస్కి 1 లీటర్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలండి డే మొత్తం మీద. సో సపోజ్
సపోజ్ మీరు 60 kgs ఉంటే 3 liters వాటర్ అనేది కంప్లీట్ చేయాలి డే మొత్తం మీద. ఓకే, సో అలా వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 to 8:30 బిలో ఉండాలి, అండ్ నైట్ కూడా డిన్నర్ 8 to 8:30 బిలో కంప్లీట్ చేయాలి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎలా తీసుకోవాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో నేనైతే స్క్రీన్ మీద మీకు ఒక లిస్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను కదా, చూడండి. సో ఆ లిస్ట్ ప్రకారం ఫాలో అవ్వండి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లిస్ట్ ఏంటంటే బిలో 200 calories బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అన్నమాట. సో వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే 2 boiled eggs అండ్ 2 slices ఆఫ్ వీట్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ ఆర్ ఆల్మండ్ బటర్ కూడా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రాగి దోశ కానీ అండ్ వీట్ దోశ కానీ వేసుకోవచ్చు. దీంతో పాటు మనం పీనట్స్ చట్నీ అయితే తీసుకోకూడదండి. అల్లం చట్నీ కానీ మ్యాంగో చట్నీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా పికెల్స్, వాటిని వరకు ప్రిఫర్ చేయండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఓట్స్ ఇడ్లీ. ఓట్స్తో మనం ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అవి ఒక 4 తీసుకోండి మార్నింగ్ టైం. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే పోహా ఉప్మా అంటాం కదా, సో అంటే అటుకులతో ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే వీట్ ఉప్మా, అంటే గోధుమ రవ్వతో ఉప్మా ఎలాగో అందరికీ తెలుసు కదా, సో అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే మూంగ్ దాల్ చిల్లా. సో ఇది ఎలా ప్రిపరేషన్ అనేది మీరు యూట్యూబ్లో కొడితే చాలా అంటే చాలా రెసిపీస్ వస్తాయి, చూడండి. అండ్ సెవెంత్ వన్ ఏంటంటే 2 glasses ఆఫ్ రాగి జావా తీసుకోవచ్చు. హ్యాపీగా చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంటుందండి. ఇది నేను ట్రై చేశాను, రాగి జావే తీసుకునేదాన్ని, నాకైతే బాగా హెల్ప్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎయిత్ వన్ ఏంటంటే ఓట్స్ ఉప్మా. ఓట్స్తో ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఇలా కూడా ట్రై చేయండి. అండ్ నైన్త్ వన్ ఏంటంటే వీట్ బ్రెడ్ శాండ్విచ్. సో వీట్ బ్రెడ్ తీసుకొని దాంతో శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, అండ్ టెన్త్ వన్ మిలెట్స్తో ఉప్మా. సో ఇది అందరికీ తెలుసు కదా, మిలెట్స్తో మనం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, ఇలా మీకు ఏది కంఫర్టబుల్గా తక్కువ టైంలో ప్రిపరేషన్ అయిపోతుందో దాని వరకు ప్లాన్ చేసుకోండి. వీటన్నిటి రెసిపీస్ ఎలా మేడం అని మీకు చాలా డౌట్ ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్స్ అయితే మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ సో మెనీ వీడియోస్ ఉంటాయి, హ్యాపీగా ఫాలో అవ్వండి. డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ విత్ ఇన్ 10 minutes అయిపోయే కూడా ఉన్నాయి. చక్కగా ఫాలో అయ్యి వాటిని ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ప్రిపరేషన్స్ అనేది వీడియో నేను చేయలేదు, బికాజ్ of this is not a cooking channel. Okay, so ee list lo unna varaku 200 below calories andi breakfast and dinner happy ga plan chesukochu. meeku unna time ni batti ee recipe tondaraga aipothundo aa recipe ni meeru plan chesukondi. Okay, and next one entante mid morning snack. So ee timing vachesi 10:30 to 11 annamata morning. ee time lo meeru low glycemic index fruits, vegetables, seeds and nuts ఇలా ఏం తినాలనిపిస్తే అది మీరు ఫాలో అవ్వండి. సో ఏ టైప్ ఆఫ్ బీన్స్ తినాలి, సీడ్స్ ఎలాంటివి తీసుకోవాలి, నట్స్ ఏం తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు, ఏ ఫ్రూట్స్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ రిజల్ట్ కనిపిస్తుంది, ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్లు మీకు చాలా ఉంటాయి కదా. వీటన్నిటికీ చక్కగా నేను వీడియోస్ అనేది ప్రిపేర్ చేశానండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అవన్నీ చూడండి మీరు. దానికి సపరేట్గా నేను ప్లాన్ చేసి చక్కగా వీడియోస్ చేసి పెట్టాను. నా ఛానల్లోకి వెళ్తే మీకు ఈజీగా కనిపిస్తాయి స్క్రోల్ చేస్తుంటే. వెజిటేబుల్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఏ ఫ్రూట్స్ తింటే బెటర్, ఏ నట్స్ తీసుకోవాలి, ఏ సీడ్స్ యూజ్ చేయాలి, ఇలా డిఫరెంట్గా అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ అనేది నేను చేసి పెట్టాను. ఒక్కసారి విజిట్ చేస్తే హ్యాపీగా మీరు అవి ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఈవినింగ్ కూడా అంతేనండి. ఈవినింగ్ కూడా 5 to 5:30 ఈజ్ ద టైమింగ్ ఫర్ ఈవినింగ్ స్నాక్. ఓకే, ఈ టైంలో ఈవినింగ్ స్నాక్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ వీడియోస్ చూస్తే దాన్ని బట్టి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏ వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఏ సీడ్స్ తీసుకోవాలి, ఏ నట్స్ తినాలి, ఇలాంటివన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఏది ఆ టైంకి మీకు ఉంటుందో అది అప్పుడు మీరు ప్లాన్ చేసుకొని తినచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి 12:30 to 1:30 బిలో కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ లంచ్. ఓకే, అంతకు మించి లేట్ అవ్వకూడదు. ఎర్లీగా తిన్నా పర్లేదు కానీ లేట్ అయితే అవ్వకూడదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో లంచ్ వచ్చేసి ఎలాంటి రెసిపీస్ అనేవి ఉండదండి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు, అండ్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తీసుకోవద్దు. నాన్ వెజ్ హ్యాపీగా తినచ్చు, కాకపోతే ఎక్కువ క్యాలరీస్ అంటే మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇలాంటి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇవి కాకుండా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇలా ఎక్కువ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. ఫైబర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇలా చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్ళేలాగా మీరు లంచ్ ప్లేట్ అనేది ప్లాన్ చేసుకోండి. రైస్ తక్కువ తీసుకోండి,
చేసుకోండి. ఒక కప్ రైస్ అయితే 2 కప్స్ కర్రీ యాడ్ చేసుకోండి, దానికి తోడు చిన్న కప్ ఆఫ్ కర్డ్ ఒకటి, ఓకే ఇలాగా. అండ్ వీటితో పాటు చక్కగా మీకు రైస్ ఎక్కువ వెళ్ళకూడదు, హ్యాపీగా తొందరగా అయిపోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక హాఫ్ క్యారెట్ కానీ, పెద్ద పెద్ద క్యారెట్స్ అయితే హాఫ్ తీసుకోండి. అండ్ కీరా దోశ ఉంటుంది కదండి, అది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా మీ లంచ్ ప్లేట్ అనేది యాడ్ చేసుకొని హ్యాపీగా తింటే వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు. ఓకే, లంచ్ ప్లేట్ అనేది ఇలా డిజైన్ చేసుకోండి, ఓకేనా. అండ్ థర్డ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, సో ఈవినింగ్ స్నాక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ టైంలో కూడా వాటర్ అనేది కంప్లీట్ చేసుకోండి. లంచ్ అయిన ఒక 1 అవర్ తర్వాత గ్యాప్ ఇచ్చి 1 లీటర్ వాటర్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో నైట్ డిన్నర్ కూడా అంటే ఇందాక చెప్పిన లిస్ట్ ప్రకారం మీరు ఫాలో అయ్యి ట్రై చేయండి. ఓకే, ఈ డైట్ అనేది నేను కొంతమంది నా క్లయింట్స్తో నేను షేర్ చేశాను, వాళ్ళకు కూడా ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. కొంతమందిలో అయితే అసలు ఏ రిజల్ట్ కనిపించలేదు, అలాంటి వాళ్ళందరూ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమందికి అయితే రిజల్ట్ అనేది కనిపించింది, మళ్ళీ 2nd మంత్ నుంచి కొంచెం స్ట్రక్ అవ్వడం అనేది ఉంటుంది. ఓకే, సో ఇంటర్నల్గా ఉండే ఫ్యాట్ అనేది బర్న్ చేయడం చాలా కష్టం అనమాట, సో దానికి సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి. సో మీ ఓపిక ట్రై చేస్తాం న్యాచురల్గా తగ్గాలి బాగుంటుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి, ఓకేనా. సో రిజల్ట్ వస్తే హ్యాపీయే కదా. ఓకే, సో ఇదండి డైట్ ప్లాన్ అయితే న్యాచురల్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఒకసారి నాతో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే నేను కామెంట్ సెక్షన్లో అడగానే నేను రిప్లై ఇస్తాను. ఓకే, నైట్ డిన్నర్ కూడా మీరు 8 to 8:30 కంప్లీట్ చేసుకోండి. అండ్ 9:30 to 10 కల్లా మీ స్లీపింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఎర్లీగా పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎర్లీగా అనేది మీరు లెగొచ్చు, ఓకేనా. సో ఇలా స్లీపింగ్ టైమింగ్ సరిగ్గా లేకపోయినా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. ఓకే, సో కంపల్సరీ 8 to 9 అవర్స్ స్లీపింగ్ అనేది కంపల్సరీ హ్యూమన్ బీయింగ్కి నీడ్ అన్నమాట. ఓకే, సో ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లెగండి. ఓకే, సో వీడియో అయితే ఇదండి, మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.